టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 17 లక్షల బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందన్నారు. సనత్నగర్ డివిజన్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విభిన్నమైన చీరలు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మీ బాలరెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. దేశంలో తెలంగాణలో జరిగే పండుగలు ఎక్కడ జరగవు. దేశంలో అన్ని పండుగలు జరుగుతాయి. వినాయక చవితి జరుగుతుంది, దుర్గా మాత మరి పూజలు జరుగుతాయి, బోనాల పండుగ జరుగుతుంది, బతుకమ్మ పండుగ జరుగుతుంది, అనేకమైనటువంటి పండుగలు మరి మన రాష్ట్రంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరందరూ సంతోషంగా మీ కుటుంబాలతో ఈ పండుగలు నిర్వహించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ బతుకమ్మ పండుగ వచ్చేటువంటి దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతుంది. కాబట్టి బతుకమ్మ పండుగకు కొత్త చీరలు కట్టుకొని మరి పండుగ గర్వంగా చేసుకోవాలి, సంతోషంగా చేసుకోవాలని ఈ పండుగని చేయడం జరుగుతుంది.